తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాంబాబు యువసేన, శ్రీ రామకృష్ణ సేవా సమితిలు సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం మేనేజర్ శాంతియ మయానందాజీ అలాగే మహారాజ్ విచ్చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేకంగా యాప్ను రూపొందించి అవసరమైన రోగులకు రక్తాన్ని అందిస్తున్న వీరి సేవలు అభినందనీయమన్నారు. గడిచిన 9 సంవత్సరాలుగా రాంబాబు యువసేన శ్రీరామకృష్ణ సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరాలని విజయవంతం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆపదలో ఉన్నవారికి రక్తం అందిస్తూ సకాలంలో వారి ప్రాణాలు కాపాడుతున్నటువంటి ప్రతి రాంబాబు యువసేన సభ్యుడికి కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరికి రక్తం అవసరమైనా సరే అనపర్తి బ్లడ్ డొనర్స్ పేరు మీద ఒక యాప్ను కూడా రూపొందించడం జరిగింది. ప్రజలంతా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రాంబాబు గారి మేనేజ్మెంట్లో ఇది 9వ సారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తూ ఉంది. చాలా సంతోషకరమైన విషయం. పోయిన సంవత్సరం దగ్గర 140 మంది ఇచ్చినారు. ఈ సంవత్సరం 150 మంది దాకా ఇస్తానికి రెడీగా ఉన్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే సంఘానికి చాలా ఉపయోగం. సో రాంబాబు గారు ఇది ప్రతి సంవత్సరం ఇలాగే నడవాలని కోరుతా. రాంబాబు గారికి మై గుడ్ విషెస్ అండ్